నవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఏటిగడ్డ నరసింహారెడ్డి, బుజ్జి. నవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరు గురటిపాడులో నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. గురటిపాడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కలూరి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో భోజన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనము కోసమేమాయన్న రణము చేసెనే జగనన్న వేదోళ్ళ కన్నీళ్ళు తుడిచే చేయి నీవన్నా, కళ్ళల్లో నిండే మా వెలుగే నీవన్నా, లేనోళ్ళ కష్టాలు తీర్చే నేత నువ్వన్నా, బాధల్లో దార్పు నువ్వే జగనన్నా. మా కోసం విన్నావు ఓ తండ్రిలాగా, మా మాటే విన్నావు ఓ కొడుకులాగా, మాకున్న ధైర్యం నువ్వన్నా జగనన్నా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరొక అద్భుతం అన్నమాట. ఇది సామాన్యం చెప్పాలంటే రాష్ట్రంలో కాదు, భారతదేశంలో అద్భుతమైన సన్నివేశం. ఈరోజు మన పక్క తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాటలను కూడా చెప్పారు. వయసు చిన్నది, బాధ్యతలు చాలా పెద్దయి. నిజంగా ఈరోజు ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు మనకిచ్చిన ఈ పరిస్థితుల్లో మరి యువకుడైన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఏ విధంగా సంవత్సరంలోపు దారిలో పెడతానని చెప్పారో మరి ఈరోజు ప్రజలంతా కూడా ఉదయం చూస్తున్నారు. నిజంగా ఇది అద్భుతమైన అవకాశం. ఈ అవకాశాన్ని ఏదో రాత్రికి రాత్రి తండ్రుల దగ్గర నుంచి వారసత్వం ద్వారానో, రాజుల దగ్గర నుంచి పెద్ద కొడుకు రాజు అయ్యాడనే కాదు, ఏకదాటిగా 10 సంవత్సరాలు శ్రమపడి ఆయన ఎంత శ్రమ పడ్డాడో, ఆయన కుటుంబం ఏ విధంగా ఉందో ఇన్నింటిని కూడా ప్రజలు గమనించి ఊహించని ఏ టీవీలో చెప్పినా కానీ, ఒకవేళ చెప్తే 120 చెప్పారు, 130 చెప్పారు, 140 చెప్పారు, 150 కూడా చెప్పుకుంటే చెప్పుకుండొచ్చు, కానీ 151 అని చెప్పిన వాళ్ళు అసలు ఎవరు లేరు. మరి ఇదంతా కూడా ఆయన కష్టాన్ని ఆ భగవంతుడు ఆయన ఆశీస్సుల వల్ల ఈయన విజయాన్ని సంపాదించారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో అదృష్టవంతులు. ఇదేదో ఇక్కడ గురటిపాడులో ఈ ప్రాంతంలో కాదు, మీరు చూసినట్టయితే గత 4 రోజుల నుంచి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఉత్సవాలతోటి ఎక్కడ పట్టినా కానీ ఉత్సవాలు చేసుకుంటూ, ఇదొక ఏ ఊరుకు ఆ ఊరు తిరునాళ్ళలాగా చేసుకుంటూ అనేది మరి వ్యక్తి పూజ లేని ఈ రోజుల్లో మరి ఆయనే జగనన్న వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారిని మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నారో తెలియదు కానీ ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లో ఒక మాట అన్నారు, పైనున్న నాన్న ఎంత చూస్తుంటాడని నేను అనుకుంటాను. నిజంగా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంతోషంగా జరుపుకున్న ఈ కార్యక్రమం పైన చూస్తుంటాడని మేము కూడా విశ్వసిస్తున్నాం. ఈ రాష్ట్రం ఇదే విధంగా ఇదే వరవడిలో ముందుకు తీసుకెళ్ళాలని ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారికి మన ఇంకొక 25 సంవత్సరాలు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలని
దానికి కావాల్సిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని, తెలివితేటని, ఓపికని ఆయనకి భగవంతుడు ప్రసాదించాలి మనసా వాచా మేము. ది డిలైట్ గెస్ట్ రూమ్స్ నవ్యాంధ్ర రాజధానికి ముఖద్వారమైన గుంటూరు అమరావతి రోడ్లో ది డిలైట్ గెస్ట్ రూమ్స్ ఏసీ రూమ్స్, సూట్ రూమ్స్, ఎగ్జిక్యూటివ్ మరియు స్టాండర్డ్ రూమ్స్ 24 గంటలు రూమ్ సర్వీస్తో లభ్యమగును. ఇంకా బ్యాంకెట్ హాల్, బర్త్డే పార్టీలకు, ఇతర ఫంక్షన్లకు అనుకూలంగా అధునాతనంగా నిర్మించబడిన స్పేస్ హాల్ కలదు, లిఫ్ట్ సౌకర్యం కలదు. ఆతిథ్యానికి సరికొత్త నిర్వచనం డిలైట్ గెస్ట్ రూమ్స్. రూమ్స్ మరియు బ్యాంకెట్ హాల్ కొరకు సంప్రదించండి ది డిలైట్ గెస్ట్ రూమ్స్, అలా హాస్పిటల్ ప్రక్కన అమరావతి రోడ్, గుంటూరు. ఫోన్ 0863 222 359.